హాయ్, మొబైల్ నంబర్ గురించి. మనం ఇసుంటి మొబైల్ నంబర్ మన ఫోన్ నంబర్లు ఉంటే మనకు చాలా బాగుంటుంది. దాని టోటల్ నంబర్ ఎలా ఉంటే చాలా బాగుంటుందని ఈ మధ్యన మనం చాలా చూశాం. నా బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే మీకు అర్థమైపోయింది. నేను కూడా 46 నెంబర్ గురించి చెప్పడానికి పోతున్నా, కానీ ఆగండి. నేను 46 నెంబర్ బాగుంటుందని అస్సలు చెప్పండి. నా వీడియో పూర్తిగా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పేదాన్ని పోతాను. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్, నేను ఒక న్యూమరాలజిస్ట్ని. ఇవాళ నేను ఇదే 46 నెంబర్ గురించి మాట్లాడడానికి వచ్చాను. 46 నెంబర్, 4 అంటే రాహు, 6 అంటే శుక్రుడు, రెండు డేంజర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఒక నంబర్ అంటే ఒక టోటల్ చేస్తే ఒక నంబర్ ఏది వచ్చినా అది ఒక వ్యక్తికి అందరి వ్యక్తికి లక్ కాదు. కారణం నా డేట్ ఆఫ్ బర్త్ వేరే, మీ డేట్ ఆఫ్ బర్త్ వేరే, నాకు లక్కీ నెంబర్ వేరే, మీకు లక్కీ నెంబర్ వేరే. అంటే అందరికీ లక్కీ నెంబర్ వేరే ఉన్నప్పుడు, అందరికీ డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉన్నప్పుడు, ఒక్కటే డిజిట్ నంబర్ అందరికీ లక్కీ ఎలా అవుతుంది? కాదు. ఎందుకంటే 46 నెంబర్ అన్నది యూనివర్స్ నెంబర్ అన్నప్పుడు ఇది అందరికీ లక్కీ కాదు. అందరికీ డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉన్నప్పుడు, అందరికీ లక్కీ నెంబర్ వేరే వేరే అన్నప్పుడు, మాకు అందరికీ ఒకటో నెంబర్ అన్నది, 46 నెంబర్ అయితే లక్కీ అన్నది కానే కాదు. 46 నెంబర్ మీ మొబైల్ నెంబర్కి టోటల్ వచ్చినప్పుడు ఎస్ఎంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మాత్రం చాలా డేంజర్ అయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ పెళ్ళి అయిపోయింది, మ్యారేజికల్ లైఫ్ అయితే, ఒకవేళ హస్బెండ్ దగ్గర 46 నెంబర్ అయితే మాత్రం భార్య జీవితకాలం అంతా భర్త మీద అనుమానం పడితేనే ఉంటుంది. ఈయనకి ఇక్కడ ఉన్న అఫేర్ ఉన్నది, అఫేర్ ఉన్నది, అఫేర్. అదే భార్య దగ్గర ఉంటే మాత్రం భర్త కూడా ఆ రకంగానే ఆమె మీద అనుమానం పడుతూనే ఉంటాడు. 46 నెంబర్ అయితే ఒక అనుమానం తీసుకొచ్చి పెడతా ఉంటుంది 46 నెంబర్ అన్నప్పుడు. అంటే మ్యారేజికల్ లైఫ్ని డిస్టర్బ్ చేసి పడేసేది 46 నెంబర్కి అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి రాహు, ఒకటి శుక్రుడు. రాహు అంటే రాక్షసుడు, శుక్రుడు అంటే ఏదైనా భౌగోళిక భాగాల గురించి శుక్రుడు. అంటే 46 నెంబర్ అన్నది డేంజర్ నెంబర్. అది మీ మొబైల్ నెంబర్లో ఎక్కడ ఉన్నా కూడా కలిసి 4 and 6 అన్నది, 6 and 4 అన్నది, ఆ 10 డిజిట్ల నెంబర్లో ఎక్కడ కలిసి ఉన్నా మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దయచేసి 46 నెంబర్ కనుక మీరు ఉరకబాకండి. దయచేసి టోటల్ చేసిన 46 వచ్చిన నెంబర్ తీసుకోబాకండి, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ డేంజరస్ నంబర్. మరి సార్, మరి నేను మొబైల్ నెంబర్ లక్కీ ఎలా చూసుకోవాలంటే మాత్రం చూడండి, మొబైల్ నెంబర్ లక్కీ తీసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ వేరే, దగ్గరలో ఉన్న ఒక మంచి న్యూమరాలజిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పోయి, సార్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నేను ఎస్ఎంటి నెంబర్ నేను పెట్టుకోవాలి అన్నది వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు చెప్తారు కదా. ఈ యూట్యూబ్ మాధ్యమంలో అన్ని యూట్యూబ్లో చెప్పినన్ని నమ్మితే మాత్రం ఇక మన పని అయిపోయినట్టే, మనం ఎవరో గుండు కొట్టినట్టే. అట్లా చేసుకోవద్దు. కానీ ఎగ్జాంపుల్ గురించి కొన్ని మీకు నేను చెప్తాను, చూసుకోండి. 1వ తేదీగా పుట్టిన వ్యక్తి, 10వ తేదీగా పుట్టిన వ్యక్తి, 19వ తేదీకి పుట్టిన వ్యక్తి, 28వ తేదీకి పుట్టిన వ్యక్తి, ఈ నలుగురు కలిస్తే 1వ నంబర్ సూర్యకి కిందకి వస్తుంది. ఇసుంటి వ్యక్తి దగ్గర ఈ 10 డిజిట్ల నంబర్ ఉన్నాయి కదా, లాస్ట్లో 6 and 8 ఉండకూడదు. టోటల్ చెప్తే 6 and 8 రాకూడదు. ఎందుకంటే 6 and 8 ఉంటే మాత్రం జీవితం కూడా ఆయన డెవలప్ గారు. అలానే 2వ తారీఖు పుట్టిన వ్యక్తి ఎలా ఉంటే వాళ్ళకు 9వ నంబర్ అని లక్కీ నంబర్ అవుతుంది. 3వ తారీఖు పుట్టిన వ్యక్తి అయితే వాళ్ళకు 6వ నంబర్ అని లక్కీ నంబర్ అవుతుంది. 4వ తారీఖు పుట్టిన వ్యక్తి ఎలా అంటే వాళ్ళకు 9వ నంబర్ అని లక్కీ నంబర్ అవుతుంది. 5వ తారీఖు పుట్టిన వ్యక్తికి ఏ నంబర్ అయినా తీసుకోవచ్చు, ఆయనకు అన్లక్కీ నంబర్ అనేది ఉండదు. ఇప్పుడు చెప్తాను, 6వ తారీఖు పుట్టిన వ్యక్తి మళ్ళీ ఏదైనా వచ్చారనుకోండి, ఆయనకు 1వ నంబర్తోని అండ్ 3వ నంబర్తోని దూరం ఉండాలి. 7వ తారీఖు పుట్టిన వ్యక్తికి 8 and 9 నంబర్తో దూరం ఉండాలి. 8వ తేదీకి పుట్టిన వ్యక్తికి 1వ నంబర్తోని అని 9వ నంబరును 7వ నంబర్తోని దూరం ఉండాలి. అదే 9వ తారీఖు పుట్టిన వ్యక్తికి 2వ నంబరును 4వ నంబర్తోని దూరం ఉండాలి. అంటే ఒకటైతే కాక 9వ తారీఖు పుట్టిన వ్యక్తులకు లక్కీ డేట్లు వేరే ఉన్నాయి. మరి 46 అందరికీ లక్కీ ఎలా అవుతుందయ్యా? కాదు. కనుకనే 46 మీ ఫోన్ నంబర్లో ఉన్నా కూడా ఫోన్ నంబర్ తీసి పడేయండి, పెట్టుకోబాకండి. 46 టోటల్ వచ్చిన ఆ ఫోన్ నంబర్ పడేయండి, ఎందుకంటే మ్యారేజ్గా లైఫ్ని డిస్టర్బ్ చేసి పడుతుంది 46 నంబర్. కనుకనే దయచేసి ఎవరు చెప్పినా వెంటనే టకాటకాటకాటక అని ఎత్తుకోబాకండి, తీసుకోబాకండి. ఓకే, నేను చెప్పినా అని మీరు కూడా కంపల్సరీ మీరు చూడండి ఇక్కడ 46 నెంబర్ ఎదుటి మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా వాళ్ళని చూడండి. చూసినాక వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నా చూసినాకనే మీ దగ్గర ఉంటే కూడా తీసి పడేయండి. 46 టోటల్ ఉండకూడదు. 46 మన పేర్లు కూడా ఉండకూడదు. అంటే పేరు అంటే 9 పేర్ అని ఈ నెంబర్స్ ఉంటాయి కదా, 10 నెంబర్స్, దానిలో 2 డిజిట్స్ అయితే ఒక పేరు అవుతుంది, 2 డిజిట్లు తీసుకుంటే ఒక పేరు అవుతుంది. 46 అన్నది
పక్కపక్కన రాకూడదు. 4 and 6 అండ్ 6 4, 6 4 and 4 6, ఈ రెండు డేంజర్ నెంబర్స్. సరే, దయచేసి ఇసుంటి ఏ నంబర్ కూడా తక్కువని మీ మొబైల్లో పెట్టుకోబాకండి. పాత మంచి మొబైల్ నెంబర్ తీసుకుపోయి ఖరాబ్ చేసి పడేసేసి మళ్ళీ కొత్త మొబైల్ తెచ్చుకోబాకండి, కొత్త నంబర్ తెచ్చుకోబాకండి. ఎందుకంటే మంచి పోయి చెడు అవుతుంది. కనుకనే దయచేసి వెంటనే వాళ్ళని చెప్తే వెంటనే మొబైల్ నంబర్ మార్చుకోబాకండి. దయచేసి కొంత మంచి నంబర్స్ దగ్గర పోయి మీ దగ్గరలో మీ ఊర్లో ఏ నంబర్ ఉంటాడో అనే దగ్గర పోయి, సార్ మరి నా డేట్ ఆఫ్ బర్త్ ఇదని చెప్పుకొని కనుక్కున్నాక మార్చుకోండి. ఎంత స్పీడ్గా నేను చెప్పానని ఇవాళ చెప్పానని హడావుడిగా చేసుకోబాకండి. ముందు మనం ఆలోచించుకొని చెప్పాలి. యూట్యూబ్ అన్నప్పుడు 100 మంది 100 వీడియో చెప్తారు, 100 రకాలుగా చెప్తారు. ఏది నెగిటివ్ చెప్తేనే అది అందరూ ఉరుకుతారు, పాజిటివ్ దిక్కు మెల్లగా నెగిటివ్ దిక్కు స్పీడ్గా పోతుంది జనాలు. కనుక నేను చెప్పేది ఏంటంటే, దయచేసి 46 నెంబర్ అన్నది మా మిత్రులు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు తీసుకోబాకండి. 46 ఇస్ వెరీ డేంజరస్ నెంబర్. యువర్ మ్యారేజికల్ లైఫ్ ఇస్ డేంజర్, యువర్ లైఫ్ ఆల్సో డేంజర్. ఓకే అండి, నేను మొబైల్ మీద ఎస్ట్ నంబర్స్ ఉండాలని నేను రెగ్యులర్ వీడియో పెడతాను ఇప్పుడు రేపు నుంచి వెళ్ళి కంపల్సరీ. కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ మీరు చేస్తేనే నా వీడియో మీకు దగ్గరికి వస్తుంది. అప్పుడే నేను చెప్పగలుగుతాను ఇసుంటి లక్కీ డేట్ వాళ్ళకు ఈ నంబర్ పెట్టుకోవాలి, ఈ లక్కీ డేట్ వాళ్ళకి ఈ నెంబర్ పెట్టుకోవాలి. ప్రపంచంలో ఇంతమంది కోటేశ్వరులు ఉన్నారు, అందరి దగ్గర 46 నెంబర్ ఉన్నదండి. వాళ్ళు 46 నెంబర్ ఉంటారు కోటేశ్వర అయ్యారా? 0 నెంబర్ దగ్గర 46 నెంబర్ ఉన్నదా? సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది హీరో ఉన్నారు, వాళ్ళ టోటల్ 46 నెంబర్ ఉన్నదా? కొద్దిగా ఆలోచించండి, ఆలోచిస్తే బెటర్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.